సుప్రీం కోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు తన సొంత తెలుగు రాష్ట్రాల పర్యటనకు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మొదటిసారిగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. మళ్ళీ వచ్చి మల్లన్న శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అండ్ ఈ మూడు ప్రాంతాల్లో తిరుపతిలో టీటీడీ చైర్మన్ అధికారులు కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా దగ్గరుండి తన శ్రీవారి దర్శన కార్యక్రమంలో వీళ్ళు కూడా భాగస్వాములై చీఫ్ జస్టిస్ గారికి ఏమి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. ఇంకా తిరుచానూరు వెళ్ళిన అక్కడ లోకల్ ఎమ్మెల్యే అధికారులు అండ్ ఇంకా మల్లన్న స్వామిని దర్శించుకున్నప్పుడు అయితే దేవాదాయ శాఖ మంత్రి ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేయించారు. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే స్టే చేయలేదు గౌరవ చీఫ్ జస్టిస్ గారు. ఇంకా తెలంగాణకి వెళ్ళారు. అక్కడ ఎయిర్పోర్ట్లోనే మంత్రులు రిసీవ్ చేసుకున్నారు. రాజ్భవన్లో గవర్నర్ గారు సత్కారం చేశారు. సీఎం గారు కూడా సత్కరించారు, మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్భవన్లోనే మూడు రోజుల పాటు చీఫ్ జస్టిస్ గారు స్టే చేశారు. వివిధ రంగాల ప్రముఖులందరూ కూడా కలిశారు. కవులు, కళాకారులు, వేరే ఎన్జిఓలకు చెందిన వాళ్ళు, బార్ అసోసియేషన్ వాళ్ళు, కొందరు న్యాయ కోవిదులు, తెలంగాణ ప్రతిపక్ష నాయకులు మల్లు బట్టి విక్రమార్క గారు అంటే సిఎల్పి లీడర్, చాలామంది రాజకీయ నాయకులు, పరిచయం ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిశారు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వైపు నుండి ఇంకెవరైనా కనుక మంత్రులు, మంత్రి మల్లన దర్శనంలో దేవాదాయ శాఖ మంత్రి పాల్గొన్నారు, అయినా కూడా గవర్నర్ వెళ్ళలేదు, సీఎం వెళ్ళొచ్చు కదా, చీఫ్ సెక్రటరీ వెళ్ళచ్చు కదా, మంత్రులు వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేసింది అంటే దీన్ని కూడా కొంచెం రచ్చ చేసే ప్రయత్నం అయితే చేసినప్పుడు అప్పుడు కూడా మనం స్పష్టంగా చెప్పాం ఏమని, ఒక ప్రోటోకాల్ ప్రకారము అన్ని ఏర్పాట్లు గౌరవ సీజే గారికి అయితే ఖచ్చితంగా దక్కినాయి. అలాంటివి ఏవైనా దక్కకపోతే ప్రోటోకాల్ కనుక ఉల్లంఘన జరిగింటే సంబంధిత అధికారుల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఒక తెలుగు వ్యక్తి అంత అత్యున్నత స్థాయిలో ఉన్నారు కదా, మరి ప్రభుత్వం వైపు నుంచి ఎవరైనా పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా అంటే ఈ ప్రోటోకాల్ ప్రకారం కాకుండా కలిసే ప్రయత్నం చేసి ఉండకూడదా అంటే యాక్చువల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దకు ఈ వ్యవహారంలో ఎన్వి రమణ గారి వ్యవహారంలో అంతకుముందు జరిగిన ఒక చిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు, ఎలాగైనా ప్రభుత్వంలోని పెద్దలకు ప్లస్ గౌరవ చీఫ్ జస్టిస్ గారికి అంత సాన్నిహిత్యం అంతకుముందు లేదు, కొత్తగా కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి మైట్ బి వెళ్ళి ఉండకపోవచ్చు. అండ్ అక్కడ ఎక్కడైనా స్టే చేసినా కూడా వెళ్ళి ఉండేవాళ్ళేమో, ఎనీహౌ అది పెద్ద ఇష్యూ కూడా కాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు తనకు కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇవెవరూ పట్టించుకోవట్లేదు వీళ్ళు. కానీ ఈ సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని రచ్చ చేసే ప్రయత్నం చేసింది. అయితే వీళ్ళు రచ్చ చేసిన ఆ వ్యూ పాయింట్లోనే అట్లనే చూసుకున్నా కూడా తెలంగాణలో మూడు రోజులు స్టే చేశారు. తనతో పరిచయం ఉన్న అందరూ కూడా వెళ్ళారు, కలిశారు. అయితే హైదరాబాద్లోనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ప్లస్ ఏపీ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కుమారుడు లోకేష్ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధం ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు, నాయకులు, మాజీ మంత్రులు, వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు చాలామంది. వీళ్ళెవరూ కూడా మర్యాదపూర్వకంగా కూడా ఎన్వి రమణ గారిని కలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అన్నదే ఇప్పుడు చాలా వర్గాలు చర్చించుకుంటూ ఉన్నాయి కూడా. సరే, కలవాలనే నిబంధన ఏమీ లేదు, కలవాలని ఏమీ అట్లేం లేదు, బట్ అక్కడే ఉన్నారు గౌరవ చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్లోనే, చాలామంది వెళ్ళి కలిశారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మనం కొన్ని పరిశీలించినా కూడా జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో తను కలిసిపోయే ప్రయత్నం చేయడం, దేశంలోని ప్రముఖులు ఎవరు వచ్చినా కనుక రిసీవ్ చేసుకోవడం కానీ, దేశంలోని ప్రముఖులతో తను ఎక్కువగా కలివిడిగా ఉండడం కానీ ఉండొద్దు అని చెప్పట్లేదు, ఉండే స్వభావం ఉంటుంది. కాబట్టి ఈవెన్ అమరావతి ఓపెనింగ్ అప్పుడు చూసాం, సింగపూర్ మంత్రులను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని, అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి ఎన్వి రమణ గారిని వీళ్ళందరినీ పిలిపించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఇంత ఉన్నతమైన స్థానంలో ఒక తెలుగు వ్యక్తి, అది కూడా తెలుగుదేశం పార్టీతో ఇంతకు ముందైనా ఎక్కడో దగ్గర కొంచెం పరిచయాలు సాన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు కలవలేదా అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. కలవాలి, మళ్ళీ చెబుతాను, కలవాలని రూల్ లేదు, కలిసి ఆ సాన్నిహితం అయితే ఉంది కదా అని. మరి ఇంతకు వీళ్లకు అంటే ఈ పార్టీతోనో లేకుంటే చంద్రబాబుతో ఇంతకు ముందున్న సంబంధాలే మధ్యలో కాంట్రవర్సీకి దారి తీశాయి. కాబట్టి మళ్ళీ కూడా కలిసి ఇంకేమైనా ఇంతకుముందు జరిగిన కాంట్రవర్సీని మళ్ళీ గుర్తు చేయడం బాగోదు అనుకొని
లేకుంటే అటువంటి చర్చకు ఆస్కారం ఇవ్వకూడదని చెప్పి గౌరవ సీజే గారే ఏమంటారు, వాళ్ళని ఏమైనా కలిసే ప్రయత్నం చేయలేదా, లేకుంటే వీళ్ళే అంత అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి మళ్ళీ వార్తల్లో చర్చల్లోకి రాకూడదని చెప్పి వీళ్ళే కలవలేదా, ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే అంటే కలిసే అవకాశం ఉండి కూడా ఎందుకు కలవలేదు అన్న చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంది.